మీరు ఇద్దరు మౌన రాగంలో కదండి కలిసారు ఇద్దరు సో ఆడిషన్ ఎట్లా జరిగింది ఇద్దరు ఆడిషన్ యాక్చువల్లీ సార్ స్క్రీన్ టెస్ట్ జరిగింది ఒకసారి దాని తర్వాత నేనైతే వద్దనేసా అంటే సీరియల్స్ నాకు చేయాలని లేదు అప్పుడు అనుకోకుండా వచ్చేసింది వాళ్ళేమో నాకు మూవీ ఆడిషన్స్ అని చెప్పి పిలిచారు సడన్ గా సీరియల్ చాయి సైన్ చేసి వెళ్ళబా అన్నారు ఐ వాజ్ ఆల్ వెరీ స్కేర్డ్ అరే సీరియల్ నాకు ఇప్పుడు చేయాలని లేదు కదా అయినా మీకు రాసి పెట్టింది ఎవరు మార్చలేరు కాబట్టి అది అట్ ది ఎండ్ ఆఫ్ ద డే నేనే చేశాను నాకే వచ్చింది అండ్ ఐమ్ హ్యాపీ దట్ నాకు వచ్చింది యాక్చువల్లీ మన ఇద్దరికి కూడా ఒక కోఇన్సిడెన్స్ సార్ మౌనరాగం అనేది ప్రియాంక గారికి ఇలా జరిగితే నాకు ఒక ప్రభు సార్ అని హిజ్ మై ఫ్రెండ్ ఇన్ బెంగళూరు ఆయన కాస్టింగ్ డైరెక్టర్ అన్నమాట సో మన మౌనరాగం ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఆయన దగ్గరికి అంటే బెంగళూరులో ఆడిషన్స్కి వచ్చారు సో ఆ టైం ఆడిషన్ జరుగుతున్నప్పుడు ప్రభు సార్ని నేను కోఇన్సిడెన్స్గా కలవడం జరిగింది అప్పుడు ఆర్కే సార్ అండ్ నారాయణ స్వామి సార్ నన్ను చూసి దూరం నుంచి చూశారు సో నేను వెళ్తున్నప్పుడు మళ్ళీ పిలిచారు ప్రభు సార్ పిలిచి శివ వీళ్ళు నిన్ను ఒకసారి మాట్లాడాలంట వెళ్ళు అని దే కాల్డ్ మీన్ సైడ్ సో అప్పుడు దే ఆస్కడ్ మీటో అంటే ఒక చిన్న అంటే ఒక సీరియల్ ఉంది తెలుగులో స్టార్ మైక్స్ నంబర్ వన్ ఛానల్ మంచి ప్రాజెక్ట్ మీరు పర్ఫెక్ట్ సూట్ అవుతారు ఆ హీరో క్యాండిడేట్కి సో మీరు ఒక ఆడిషన్ ఇవ్వండి అన్నారు సార్ తెలుగు నా అంటే నాకు కూడా తెలుగు అంటే చాలా ఇష్టం బట్ నాకు తెలుగు లాంగ్వేజ్ రాదే ఎలా ఆడిషన్ ఇవ్వాలి అంటే మీరు తెలుగులోనే ఇవ్వాల్సిన అవసరం లేదు కన్నడలో ఇవ్వండి మనకి జస్ట్ మీ పర్ఫార్మెన్స్ మీ యాక్టింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి చూడాలని ఉంది మీ మీ లుక్ ఒక చూడాలని ఉందని చెప్పారు సో నేను ఆడిషన్ ఇచ్చాను చూసారా ఎట్లా ఉంది సో వాళ్ళు కూడా ఇలాగే సేమ్ ఇలా చూసాం ఇలా అన్నారు నాకు సో నెక్స్ట్ చూస్తే కట్ చేస్తే ఐ వాజ్ అ హీరోయిన్ మౌనరాగం సీరియల్ కట్ చేస్తే ఏం కట్ చేస్తే అంటే అదే అంత మధ్యలో చెప్తే ఇక్కడ గంట నో ఐ యామ్ గ్లాడ్ దాని గురించి అయిపోద్ది ఐ యామ్ గ్లాడ్ హి వాస్ ద హీరో లేకపోయి ఉంటే నాకు లైఫ్ లాంగ్ బెస్ట్ ఫ్రెండ్ దొరికేవాడు గారిని ఫస్ట్ టైం చూసినప్పుడు ఏంటి ఈ అమ్మాయి చూడడానికి చాలా బాగుంది ఫేస్ కట్ అయితే అదిరిపోయింది అంత బాగుంది కానీ హైట్ అంటే నాకు మ్యాచ్ బట్ చూస్తే మై గాడ్ మౌనరాగం సీరియల్ వాజ్ అ బిగ్ హిట్ అండ్ హైట్ అనేది కాదు కాదు షీస్ అ వెరీ క్యూట్ గర్ల్ వెరీ బ్యూటిఫుల్ గర్ల్ కెమెరా ముందు నిల్చుంటే అందరికంటే మంచిగా కనిపించేది ఈ అమ్మాయి తినేస్తారు మొత్తం అదిరి కొట్టేస్తారు అంతే చూడండి హైట్ హైట్ గురించి అంటున్నారు హైట్ ప్రౌడ్ ఆఫ్ మై హైట్ సార్ నా హైట్ లో ఈ హైట్ లోనే ఇంత ఉన్నానంటే ఇంకా హైట్ ఉండుంటే ఏముండేదాన్ని అవసరం లేదు ఈ హైట్ లోనే ఈ హైట్ లోనే యు కెన్ అచీవ్ అండ్ యు కెన్ అచీవ్ మోర్ నీ పైకి ఎక్కి అచీవ్ చేస్తాడు అంతే దట్స్ ఇట్ నేను ఉన్నా కదా ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు ఫస్ట్ ఏం ప్రపోజ్ చేశారు ప్రపోజ్ ప్రపోజల్ అంటే ఏం చేయలేదు సార్ నో 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 ఎవరు ఇద్దరికి సంథింగ్ ప్రపోజల్ అంటే ఏం చేయలేదు జస్ట్ ఒక ఒకరి గురించి ఒకరు ఆలోచించి అంటే నేను ప్రియాంక గారిని అంటే ఐ ద వే ఐ టేక్ కేర్ ఆఫ్ హర్ ద వే షీ టేక్ కేర్ ఆఫ్ మీ దాట్స్ ఇట్ అన్నిటికీ ప్రపోజ్ చేయాల్సినది అవసరం లేదు సార్ ఒకసారి అర్థం చేసుకుంటే చాలు ప్రతి ఒక్కరిలోనూ ఒక యూనిక్ పాయింట్ ఉంటుంది ఒక యూనిక్ క్వాలిటీ ఉంటుంది సో ఆవిడలో మీరు ఆ యూనిక్ క్వాలిటీ ఆవిడ యూనిక్ క్వాలిటీ ఆల్రెడీ నేను చాలాసారి చెప్పాను తన ప్రేమించిన వాళ్ళతో తన గురించి ఆలోచించకుండా తన ప్రేమించిన వాళ్ళ గురించి చాలా ఎక్కువగా ఆలోచించే క్యారెక్టర్ ప్రియాంక గారిలో చాలా ఉంది అది నాకు నిజంగా చాలా నచ్చుతుంది సార్ దట్ ఈస్ ద మెయిన్ యూనిక్ క్యారెక్టర్ ఇన్ హర్ సో మీరేం చెప్తారు ఆడలో ఉన్న యూనిక్ క్యారెక్టర్ కూడా అదే యాక్చువల్లీ వాడికి తెలియదు కానీ హీ థింక్స్ ఆఫ్ ఎవ్రీబడి ఎల్స్ నాకు ఆయనకన్నా నా గురించి ఎక్కువ ఆలోచిస్తారు అంటే ఆయన గురించి కూడా ఆలోచిస్తారు బట్ ఇట్ డిపెండ్స్ బికాస్ ఒక విధంగా చెప్పాలంటే మేమిద్దరం మా హౌస్లో వీఆర్ ది ఎల్డెస్ట్ సన్ అండ్ డాటర్ అన్నమాట సో ఎల్డర్ వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉంటుంది అంటారు కదా సో అట్లా మేబీ ఆ రెస్పాన్సిబిలిటీ వచ్చింది అండ్ అట్లా ఇట్ ఈస్ కంటిన్యూయింగ్ అండ్ అట్లానే ఉండాలని కోరుకుంటాను